అవులే నీ అబ్బా మనల్ని బయటికి నెట్టేసింది ఎవరే. ఐ వాంట్ గో బ్యాక్. బార్ టెండర్ మీద అప్పుడు అప్పుడు ఆ వారి మొహం చూడాలి, ఫ్లష్ చేయని కమ్మోలాగా. వన్ మోర్ బ్యాక్. ఒక్క నిమిషమే వెళ్ళు ఎక్కడికి. ఎంజాయ్ చెయ్. నో టైమ్ నో లిమిట్. కాదు నువ్వు మొన్నటి దాకా పప్పులా ఉన్నావు, ఈరోజు తెగరెచ్చిపోతున్నావు. నువ్వు లాస్ట్ పెగ్లో ఏదో కలిపించేసి అందుకే మొత్తం అంతా బయటకు వచ్చేసింది. ఐ వాంట్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. బుజ్జు కన్నా మనల్ని ఇంకా పబ్లోకి రానివ్వరు. మనం ఇంటికి వెళ్ళి పొంజు దంపద. అరే నాకు ఇంట్లో ఉన్న మొగుడు కాదు కావాల్సింది. మరి అంతకు మించి. అంతకు మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు, అలారమే అవసరం లేని అసాధ్యుడు, శతద్ర వంశపు వీరుడు నాకు కావాలి. దేనికి? గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్లో భజన పెట్టుకోవడానికి. దేనికి ఏంటి? దానికి. ఏం మాట్లాడుతున్నావే? తెలుగులో నాకు ఒకడు కావాలని అడుగుతున్నాను. ఎవడ్రా నువ్వు? నా పేరు సంపు. మై ప్రొఫెషన్ ఇస్ పింపు. మీరు అడిగిన శతద్ర వంశ యోధులని, ఆజానా బావులని ఇక్కడ స్ట్రిప్పర్స్ అంటారు. వాళ్ళని నేను సప్లై చేస్తూ ఉంటాను. అవునా? అయితే నాకు బాహుబలి కావాలి. బాహుబలి కాదు, మన దగ్గర వాళ్ళ అయ్యా అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు. ఇది కానీ దాన్ని నాకు తెలిసింది అనుకో. స్ట్రిప్పర్ని బుక్ చేసుకుందామా? ఇక్కడ పిచ్చ చీపంట. అన్ని పాత ట్యూన్స్ కానీ కొత్తగా ఉంటాయి. కావాలా? అరే వద్దురా మామా, లెట్స్ గో బేబీ, లెట్స్ పార్టీ. వి ఫైండ్ హియర్ ఆల్ కలర్ బేబ్స్. హౌ మ్యాన్, చెక్ ఇట్ అవుట్ హియర్ ద గల్లీ. హేయ్ తమ్చి, ఏమైనా మంచి ట్యూన్ ఉందా లేదా? ఐ హావ్ గుడ్ కొరియన్ ట్యూన్స్, డు యు వాంట్? అరే కొరియన్ ట్యూన్ వద్దు పోయా, ముందు ఈ బండికి గ్రీస్ పెట్టు. పోయి పోయి సౌండ్ వస్తుంది. హేయ్ బేబీ, లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఇక్కడ మొత్తం ఎట్లనో ఉన్నది. లెట్స్ బేబీ, కమ్ హియర్, కమ్ హియర్. ఐ విల్ షో యు న్యూ బొమ్మ. హలో అని, బాహుబలి లాంటి టీం ఉంది, మంచి ట్యూన్ కావాలి, తీగలు తెగిపోవాలి. ఎందుకులే, ఎన్ని కావాలి? ఒకటే కావాలి. నాలుగు పాటలకి ఒకటే ట్యూనా? తీగలు కాదు, ఏకంగా గిటారే విరిగిపోతుంది. అరే వాళ్ళు కొత్త వాళ్ళు బాయ్, ఒకటే కావాలి. ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ టైం నాలుగు ట్యూన్ ఆర్డర్ ఇస్తాం. ఇంకోసారి టైం గురించి మాట్లాడితే అడ్డంగా నరికేస్తా. అబ్బో మంచి ఆకలి మీద ఉందే గుంట. వీరు సల్మాలో ఉన్నారు, వీరు నాకు ఓకే. కండలు ఉన్న వాడికి కరెంట్ ఉండడు డార్లింగ్. స్వైప్. ఓకే. ఓ మై గాడ్, షారూక్ అలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, వీడైతే నాకు ఓకే. ఐ హేట్ హిమ్. వై?
వాడి చేతికి వాచ్ ఉంది. అక్షయ్లా ఉన్నాడు వీడు. నాకు ఓకే, వీడు నాకు నచ్చలేదు. మరి షీమేల్లా ఉన్నాడు. వీడు నాకు ఓకేనే. ఇదిగో నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి, నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు, అండ్ వాడు చేయి చూడు, మోచు కూడలేదు. ఇదంతా కాదు, వీడు నీకు నచ్చాడని చెప్పు. నాకు ఓకే, బుక్ చేయ్యా. ఓకే, మీరు వెళ్ళండి రూమ్ కి, ఆడ వచ్చేస్తాడు. ఏంటి నా కోసం వెయిటింగా చెప్పు. ఏంటి ఫ్రెష్గా ఉన్నట్టును? ఇదిగో పద లోపలికి. ఏంట్రా వేసేది? బొమ్మ రోజ్. దుబ్బై నీ అబ్బా, చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా. వచ్చింది పోటుగాడు కాదు, పిల్లగాడు, బెల్ బాయ్. బెల్ బాయా? అనవసరంగా ఎక్సైట్ అయ్యాను. ఇప్పో నా పాకర వాంగ తెలా. ఏ డ్రై ఫ్రూట్, బయటకు వెళ్ళి కాసేపు ఆడుకోపో, నేను రోజు బొమ్మ వేసుకోవాలి. ఏంట్రా నికోలా, అక్కడ మేము చాలా ఇంపార్టెంట్ పనిలో ఉంటే నువ్వు పో బయటికి. మీ ఇంపార్టెంట్ పని ఏంటో నాకు తెలుసులే, ముందు నాదవని. పిచ్చి పుల్క, నువ్వు పో బయటికి ఫస్ట్. వీడికి అసలు సెంటర్కి నా వెనక పగిలింది. లేవండి, లేవండి, నేను చూస్తా. హలో గర్ల్స్. రారా నా క్యారెట్ హల్వా తినేస్తా. ముందు నేను. నువ్వు కాదు, ముందు నేను. నేను ఫస్ట్ వెళ్తాను, నేనే ముందు. లోపలికి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా? What happened, girls? Nothing. మీర్ లోపలికి వెళ్ళండి. వెల్కమ్. యా. ఓకే. ఇని మనం చెప్తున్నాం కదా. క్వైట్. ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లారిపోద్ది. మరి ఏం చేద్దాం? చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్గా ఆలోచించండి. Start. Okay, come on.
ఎందుకు ఇలా చేసావు? ప్లీజ్ సెకండ్ టైం అయినా నాకు రావాలి. ఓకే, ఎవరిని పట్టుకుని ఏమడుగుతున్నా? డా, దేవుడు మంచోడు, నాకే ఇస్తాడు. కమన్ కమన్. దేవుడు లేడు. హే, ఇటు రావే, లోపల ఏం జరుగుతుందో విన్నాం. చిక్, తొబ్బేసేయండి, తర్వాత. ఏ, రావే, రా, ఏ, వెళ్ళి చూద్దాం. ఇదేంటి, కొత్త టైపా? ఇదేంటి, వైలెంట్? మనం కూడా వెళ్దాం రండే. పాపం పెంచిది, తెలియక ఏదేదో చేసేస్తుంది. చెప్పు, అది ఎక్కడుంది? అదేంటి, అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా? అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది. నిజంగా మ్యామ్, నాకు తెలీదు అది ఎక్కడుందో. వాట్, వాడికి తెలీదా? కంపదీసి వాడు తేడగడ ఏంటి? దీనమ్మ ఆ బ్రోకర్ గాడు మనల్ని చీట్ చేసి తేడా కాని పంపినట్టున్నాడు. అదంటే నాకు ప్రాణం రా. దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. ఎక్కడుందో చెప్పు. పాపం, దానికోసం అది ఒక్కతే ఫైట్ చేస్తుంది. మనం కూడా వెళ్దాం రండే. రే, కనీసం అది ఎక్కడుందో చెప్పరా. చెప్తావా ట్రిగర్ నొక్కమంటావా? ఇదేంటి, దానికోసం ఏకంగా కన్ను పెట్టేసింది? ఎమోషనల్ అయిపోతుంది. ఏంటి రే, చెప్పరా, దాన్ని ఎక్కడ పెట్టావు? చంపేసేలా ఉందిరా? నేను చెప్పేది నిజం మేడం, నాకు తెలియదు. రే, ఎన్ని ఆశలు పెట్టుకున్నాం రా దాని మీద. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను. చెల్లి గురించా? నేను వీడి తమ్ముడు గురించి అనుకున్నాను. ఏంటి? చెల్లింటి, ఏమైంది చెల్లికి? అది 2 రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు. ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు. నీకు తెలుసు కదా, ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది. అందుకే తన ఫోన్ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను. దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని. చివరికి వీడి ఫోటోస్ కూడా ఉన్నాయి. సో మా చెల్లి ఎక్కడుందో వీడికే తెలియాలి. నిజంగా నాకు తెలియదు మేడం. అందుకే నిన్నటి నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను. చెక్ చేస్తే బయట తెలిసింది వీడొక మేల్ ప్రాస్టిట్యూట్ అని. ఒక్కొక్కరు నాటకాలు వేస్తారంటే కదలద్దు. కనపడి చంపేస్తా. అదేంటి అలా కొట్టేశావు? లేకపోతే
మనల్ని చంపేస్తాడని. బతికే ఉన్నాడా? చచ్చిపోయాడు. అలా ఎలా చెప్తావే? ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి? ఉన్న ఒకే ఆధారం వీడొక్కడే. ఇక్కడ వీడు చచ్చిపోయాడు, ముందు వీడి గురించి ఆలోచించండి. అక్కడ నా చెల్లి, నాకు అదే ఇంపార్టెంట్. ఏం చేస్తున్నావే ఈ టైంలో? ముందు ఇక్కడ మాట్లాడు. హలో, ఎవరో? అయితే ఏంటి? ఏమైందే? అంతా ఓకేనా? రెండు రోజుల నుంచి ఫోన్ పనిచేయట్లేదు. ఏంటి? టూర్ కి గోవా వెళ్ళానే, అక్కడ ఎవడో నా ఫోన్ కొట్టేశాడు. కొట్టేశాడా? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. అంటే మీ చెల్లికి ఏం కాలేదు కాదు? అంటే సేఫ్గానే ఇంటికి వెళ్ళిపోయింది. నువ్వు పెద్ద సిబిఐ ఆఫీసర్లా ఫీల్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసి వీడిని తీసుకొచ్చి వీడి గుండెల మీద గన్ పెట్టావు. వాడేమో ఆ గన్ను లాక్కుని మన మీద పెట్టాడు. ఇదేమో చేతికి దొరికిన రాడ్తో ఆడితల పగలగొట్టింది. వీడేమో అలా కొడితే ఇలా చచ్చిపోయాడు. అంటే నీ అతి తెలివితేటల వల్ల మనందరం బొక్కయ్యాం. బాడీ నేను చేయాలో చూడండి ఫస్ట్. మళ్ళీ